వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ఆదోని ప్రజలు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాలనలో అరాచకాలు దౌర్జన్యాలతో అభివృద్ధి లేకపోవడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డిని ఓడించి సాగనంపాలని, టీడీపీని గెలిపించుకొని ఆదోనిలో ఆగిపోయిన అభివృద్ధిని మరలా కొనసాగించాలని నిర్ణయించుకున్న వాతావరణం ఉంది. కానీ ఆదోని పట్టణంలో పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించారన్న వార్తలు ప్రజలకు నిరాశ కలిగిస్తున్నాయి. బీజేపీకి కేటాయిస్తే ఆదోనిలో స్థానిక పరిస్థితులు, మైనార్టీ క్రైస్తవుల ఓటు, తటస్థ ఓట్లు గుంపగుత్తగా వైకాపాకు పడి బీజేపీ లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆదోని ఎమ్మెల్యే టికెట్ టీడీపీకే కేటాయించి బీజేపీకి ప్రత్యామ్నాయ మార్గం చూడాలని ఆదోనిలోని అన్ని వర్గాల ప్రజల తరపున కూటమి పెద్దలకు, బీజేపీ నాయకత్వాన్ని ప్రార్థిస్తున్నాము. ఆదోని బీజేపీలో ప్రజా సేవ చేయాలనే సమాజ సేవకులు చాలా మంది ఉన్నారు. వారిలో ఎవ్వరూ డిపాజిట్ కోల్పోయి ఓడిపోయినా అది మాకు కూడా బాధాకరం. కాబట్టి 30 సంవత్సరాలుగా ఆదోని ప్రజలు కోరుకుంటున్న మార్పు సాకారం అయ్యేందుకు బీజేపీ నాయకులు కూడా పెద్ద మనసుతో సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఆదోనిలోనూ రాష్ట్రంలోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించాలని, ప్రజలు మా కూటమిని దీవించాలని ప్రార్థిస్తున్నాం. ఏనూర్ అహ్మద్, ఎంఏ బిఈడి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వ ఆశావహులు, ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల భాగంగా ఆదోని టికెట్ బీజేపీ పోయిందనే విషయము ఆదోని ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంతో కేడర్ ఉన్న టీడీపీ కూడా ఎంతో పోటీతో గెలిచే అవకాశం ఉన్న ఆదోనిలో మరి బీజేపీకి ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు, అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్టయితే ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి అరాచకాలు కావచ్చు, ఆయన అవినీతి కావచ్చు, ఈ యొక్క అన్ని వ్యవస్థల ధ్వంసం కావచ్చు, ఇవన్నీ చూసి ప్రజలంతా బాధపడి ఖచ్చితంగా సాయి ప్రసాద్ రెడ్డిని ఈసారి చిత్తుగా ఓడించి ఆదోనిలో కొత్త ప్రభుత్వం రావాలని చెప్పి, కొత్త నాయకత్వం రావాలని చెప్పి, అదేవిధంగా ఆదోని అన్ని విధాలు డెవలప్ కావాలని చెప్పి ఎంతో ఆశతో ఆదోని ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఒక పిడుగుపాటి వార్త ఏమొచ్చిందంటే ఆదోని టికెట్ బీజేపీ కేటాయించినది. మేమేం బీజేపీని వ్యతిరేకించడం లేదు, వాళ్ళు కూడా పైకి రావాలి, వాళ్ళు కూడా అధికారంలో రావాలని చెప్పి, అదేవిధంగా సేవ చేయాలని ఉంటుంది. అందుకు మేము పూర్తిగా సహకరిస్తున్నాము. కాకపోతే గెలవలేని సీట్లు నిలవడం వల్ల వారికి ఒక అవమానము, తప్ప మరొకటి వచ్చే అవకాశం లేదు. అదే ఈరోజు ఆదోనిలో చూసుకున్నట్లయితే చాలామంది బీజేపీలో మంచి మంచి వ్యక్తులు కూడా మనకు ఉన్నారు, ఎంతో సేవ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులు నిలబడి ఒక మార్జిన్తో ఒక లక్ష మెజార్టీతో కానీ ఆ డివైడర్ అనే పరిస్థితులు ఓడిపోతే మరి వారికి అవమానంగా ఉంటుంది, అదే మాకు బాధ కలిగించే విషయము. మరి అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కోస్తాలో కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం పోయాలంటే ఒక మంచి గాలి వీస్తున్న తరుణంలో మరి ఆదోని లాంటి ప్రాంతంలో ఒకవేళ బీజేపీకి ఇచ్చినట్లయితే మొత్తం జిల్లా మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రజల్లో అయితే ఈరోజు రంజాన్ నెల మొత్తం ఉపవాసం ఉండి ప్రతిరోజు నమాజ్ చదివే ముస్లిం కావచ్చు, అదేవిధంగా ప్రతిరోజు నిష్టగా దేవుని పూజించే హిందూ కావచ్చు, రాత్రి బైబిల్ చదవంది పడుకొని క్రైస్తవుడు కావచ్చు, ప్రతి కులమతాలకైతే ప్రతి ఒక్కరు బాధపడేదేమంటే టీడీపీకి వచ్చింటే మేము ఖచ్చితంగా గెలిపించే వాళ్ళమన్నా రాకపోవడం వల్ల మాకు చాలా బాధ ఉందని చెప్పి ఈరోజు చెప్తుంటే మాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. చాలామంది నాయకులు విజయవాడకు వెళ్ళి మరి పార్టీ అధినాయకత్వంతో చాలా మాట్లాడారు. మేము కూడా మా వంతుగా విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ముస్లిం పదపతులతో కూడా చాలామందితో మేము చంద్రబాబు గారికి, లోకేష్ గారికి వర్తమానం పంపించినాము. అదేవిధంగా ఆఫీస్ ఇన్ఛార్జీలు కూడా మేము చెప్పినాము, అయ్యా ఖచ్చితంగా మీరు మా యొక్క బాధను మీరు అర్థం చేసుకోండి, మీరు బీజేపీతో కలిసినా కూడా ముస్లింలు మీకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి పార్టీ ఏదో విధంగా బీజేపీతో లింక్ ఉంది కాబట్టి టీడీపీ మేము వ్యతిరేకంగా చూడడం లేదు. కాకపోతే మీరు డైరెక్ట్ బీజేపీ వేయడం వల్ల ఓటు బ్యాంక్పై ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆదోని లాంటి గెలిచే సీట్ను వదులుకుంటున్నామని చెప్పి ఒక బాధ్యతను వారికి చెప్పడం జరిగింది. దానివల్ల పరిగణన తీసుకుని ఖచ్చితంగా బీజేపీ నాయకత్వం పరిశీలించి ఆదోని టికెట్ వేరే ఊరికి బదిలీ చేస్తామని ఒక శుభవార్తను వాళ్ళు మాకు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా 2 రోజుల్లో ఒక మంచి వార్త మనం వినబోతున్నాము. మరి ఆదోనిలో బీజేపీ నాయకులు పెద్ద మనసుతోన ఈ యొక్క పోటీ జాలని ఆలోచన విరమించుకొని ఈ యొక్క ఆదోని ఎమ్మెల్యే గారిని ఓడించి ఆయన సాగనంపే కార్యక్రమంలో ఈ యొక్క మంచి కార్యక్రమం పాల్గొనాలని చెప్పి, అదేవిధంగా ఆదోనిలో రాబోయే రోజుల్లో ఏదైతే మనం 30 ఏళ్ళ నుంచి కోల్పోయినామో అలాంటి పరిస్థితి మరీ రాకున్నట్ల రాబోయే అభివృద్ధిలో ఆదోని బీజేపీ నాయకులు కలిసి ముందుకు రావాలని చెప్పి ఒక సామాన్యుగా ఒక టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆశావానుగా నేను అభ్యర్థిస్తున్నాను. ఖచ్చితంగా ఇది మేము బీజేపీ నాయకత్వాన్ని కానీ నాయకులకు వ్యతిరేకించడం లేదు. మీరు పెద్ద మనసు ఆలోచించండి. ఈరోజు మనం ఆదోనిలో ఓడిపోయినట్లయితే ఆదోని మాత్రం కాదు, జిల్లా వ్యాప్తంగా ఒక ఎంపీ సీటు కానీ మిగతా చోట్ల టీడీపీ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కోస్తాలో బ్రహ్మాండంగా బీజేపీ కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ ఖాతా ఎక్కడికి పోదు, ఖచ్చితంగా గెలుస్తారు. ఈ ఆదోని సీటు కూడా ఇంకో చోటు తీసుకొని ఆదోనిని ఖచ్చితంగా టీడీపీ కంచుకోటగా మార్చుకుందాం. టీడీపీ జెండా ఎగిరేసేందుకు
సహకరించాలని పొత్తు ధర్మంలో భాగంగా అందరూ ఒకరికొకరు విజయానికి సహకరించుకోవాలని చెప్పి ఆధునిక సీటును ఖచ్చితంగా టీడీపీకి కేటాయించాలని చెప్పి అధినాయకత్వాన్ని కోరుకుంటూ ఆ ప్రయత్నం దాదాపు విజయం అవుతుంది. ఇక చివరిగా బీజేపీ నాయకులు కూడా పెద్ద మనసుతో ఆధునిక సీటును టీడీపీ వదిలిపెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మరో విధంగా సర్వేలు కావచ్చు, మేము తిరిగి ఒక లోకల్గా సర్వే చేయబడిన విషయాలు కావచ్చు, ప్రజాభిప్రాయం తెలుసుకుంటే ఏమో తెలిసింది ఏమంటే ఖచ్చితంగా ప్రజలు ఇక్కడ బీజేపీ నిలబడితే టీడీపీ బదులుగా ఇష్టం ఆధునిక నియోజకవర్గంలో టీడీపీ బదులుగా బీజేపీ నిలబడినట్లయితే ఖచ్చితంగా ముస్లిం క్రైస్తవ ఓటర్లు కావచ్చు, వైసీపీ తటస్థ ఓటర్లు కావచ్చు, అదేవిధంగా టీడీపీ ఓటర్లు కావచ్చు, ఇష్టం ఉన్నా లేకున్నా కూడా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి వేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ 100,000కు పైగా మెజారిటీ